ఆగస్టు 31వ తారీఖున ఉందో గతంలో 2-3 సంవత్సరాలు కోవిడ్ వల్ల మన వినాయక చవితిని పెద్ద ఎత్తున జరుపుకోలేదు ఈ సంవత్సరం వినాయక చవితికి సందర్భంగా అందరూ కూడా కలిసి ఏదైతే వినాయక చవితికి సంబంధించి వాళ్ళ అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళు కానీ ఎప్పుడు నిమజ్జనం పెన్న వార్ది సెంటర్ ఆ ప్రాంతంలో జరిగేది బ్యారేజ్ కట్టడం వల్ల ఈసారి కష్టమయ్యే పరిస్థితుల వల్ల ఇక్కడ నెల్లూరు చర్ సంబంధించి ఏదైతే ఎదగాలమ్మ దేవాలయం దగ్గర ఉన్న ఘాటికి దగ్గర ఈసారి ఏర్పాటు చేయాలా ఇంకా నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా అనేక నెల్లూరు నగరం చుట్టుపక్కలంతా కూడా నిమజ్జనానికి ఇబ్బంది లేకుండా సంబంధించి ఒక ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ అన్న కానీ మేయర్ కానీ అధికారులు అలాగే వినాయక చవితి సంబంధించి వాళ్ళ ఏదైతే అసోసియేషన్ సంబంధించి సురేందర్ రెడ్డి గారు పిట్టి సత్యం గారు అందరూ కూడా ఒక ప్రస్తుతానికి ఏ విధంగా ఏర్పాట్లు చేయాలా అనేది ఒకటి ఎందుకంటే పెద్ద ఎత్తున వెహికల్స్ వస్తాయి పెద్ద ఎత్తున వినాయకుడు విగ్రహాలు వస్తాయి సో నిమజ్జనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు లేకుండా ఒకటి మొత్తం చెట్లు పొడిక కానీ మొత్తం అంతా తీయటము లైటింగు మంచినీళ్ళు వాళ్ళకి కావాలి శామ్యానాలు అలాగే ట్రాఫిక్ ఇదంతా కూడా చూసుకొని ఫస్ట్ టెంటేటివ్గా ఒక ప్లానింగ్ అనేది ఒకటి చేయడం జరిగింది మళ్ళీ సాయంకాలం అధికారులందరూ కూడా దీనికి సంబంధించి తుది మెరుగులు దిద్ది ఒక రివ్యూ కూడా పెట్టారు సో ఎవ్రీ 2 డేస్ 1-2 డేస్ ఎందుకంటే 31వ తారీఖు అంటే అక్కడి నుంచి ఇంకా 3 రోజులు అంటే 3వ తారీఖు కల్లా కూడా ఇవన్నీ కూడా రెడీ అవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది కాబట్టి టైం కూడా వ్యవధి కూడా ఇంకా మనకి కేవలం ఒక 15 రోజులే ఉంది కాబట్టి ఈ 15 రోజుల్లో మనం అన్ని రకాలుగా వసతులు కల్పించుకుంటూ ఆ నిమజ్జనానికి సంబంధించి ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరం చేసుకుని వచ్చే సంవత్సరం నుంచి కూడా ఒక శాశ్వతంగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేసేదానికి కూడా చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం సో అందులో భాగంగా కూడా ఇప్పుడు పూర్తిగా దీనికి సంబంధించి ఏమేమి చేయాలా అంతా కూడా ఒక దీనికి వచ్చాం ఇంకో 4-5 రోజుల లోపల ఈరోజు అధికారులు సమావేశం వేసుకున్న తర్వాత పనులు ప్రారంభించిన తర్వాత ఒక 5-6 రోజులు 4-5 రోజులు చూసిన తర్వాత సో ఎక్కడ పెద్ద విగ్రహాలు వేయాలి ఎక్కడ కామన్ పబ్లిక్ వచ్చి వాళ్ళ ఇళ్లలో ఉన్న విగ్రహాలను తీసుకొని వచ్చి వదలాలి అవన్నీ కూడా ఎందుకంటే ట్రాఫిక్ అనేది ఇబ్బంది లేకుండా ప్రజలకి కూడా ఇబ్బంది లేకుండా అలాగే ఎందుకంటే 100లాది వెహికల్స్ వస్తాయి కాబట్టి జనాభా కూడా ఒక్కొక్క వెహికల్కి కనీసం ఒక 40-50 మంది వచ్చినా కూడా వినాయక చవితి ఈ నెల 31వ తారీఖు వినాయక చవితి అంటే ఒక జిల్లా కాదు ఒక రాష్ట్రం కాదు దేశమంతా కూడా ఒక కోలాహల వాతావరణం గణేష్ నిమజ్జనం అంటే అందరూ కూడా భారతీయులందరి ఒక పండుగ లాంటి నిమజ్జనం ఏదైతే ఆనాడు స్వాతంత్ర సమర సంగ్రామంలో వినాయక చవితి ఉత్సవాల ద్వారా బాలగంగాధర్ తిలక్ స్వాతంత్రం కోసం పోరాటం చేశాడో అంత ప్రశస్తి వినాయక చవితి ఉత్సవాలకి ఈ దేశంలో ఉంది 2 ఏళ్లుగా కరోనాతో మనం సామూహికంగా వినాయక ఉత్సవాలు జరుపుకోలేకపోయినాం దేవుడి దయవల్ల ఈ సంవత్సరం కరోనా తగ్గింది వినాయక ఉత్సవాలు పెద్ద ఎత్తున చేసుకునేదానికి వాడ వాడలా కూడా అందరూ కూడా సిద్ధమవుతూ ఉన్నారు మామూలుగా మనం గణేష్ నిమజ్జనాన్ని పెన్నా బ్యారేజీలో చేసుకునేవాడు కానీ అక్కడ బ్యారేజ్ నిర్మాణం కావడంతో ఈసారి ఆ పరిస్థితి ఉండదు కాబట్టి ఈ సంవత్సరం అయినా భవిష్యత్తులో అయినా ఎప్పుడు కూడా ఏదైతే ఈ యొక్క నెల్లూరు చెరువు ఉందో ఇరగాళమ్మ గుడి ఘాట్ ఇరగాళమ్మ గుడి వద్ద ఆ యొక్క ఘాట్ని ఇరగాళమ్మ గుడి ఘాట్గా నామకరణం చేసి ఇక్కడ నిమజ్జనం చేసుకునేదానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఇందులో భాగంగా ఏదైతే గణేష్ ఉత్సవాలు చేస్తున్నారో ఆ యొక్క సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అటు నేను కానీ నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు మేయర్ గారు సవంతి గారు కమిషనర్ గారు అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడ విచ్చేసి ఆ రోజు కావాల్సిన ఏర్పాట్లు మొత్తం కూడా టెంటిటివ్గా ఒక ముందుగా అనుకున్న ప్రకారం ఒక ఆలోచన రావడం జరిగింది ఇంకా కూడా అధికారులతో చర్చించి అన్ని రకాల కూడా తుది మెరుగులు దిద్ది మా ఆలోచన ఒక్కటే మేము అటు నేనైనా నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారైనా మేమిద్దరం కూడా చాలా స్పష్టంగా ఒకే మాట చెప్తున్నాం సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ మీకు ఏ అవసరాలు కావాలనో ఏ సమస్యలు ఉన్నాయో వాటన్నిటి పట్ల కూడా ఇద్దరం కూడా పూర్తి బాధ్యత తీసుకుంటాం మీరు చెప్పిన మేరకి ఏ విధంగా చెప్తే ఆ విధంగా ప్రజల ఆకాంక్షల మేరకి ప్రజల ఆలోచనల మేరకి ప్రజలకు మేలు చేసే విధంగా ఇక్కడ ఏర్పాట్లు ఉంటాయి అన్ని రకాల సహకరిస్తామని చెప్పని తెలియచేసుకుంటూ ఉన్నా ప్రజలందరికీ కూడా నేను పిలుపునిచ్చేది ఒకటే మనం 2 ఏళ్లుగా గణేష్ ఉత్సవాలు లేవు ఈ సంవత్సరం జరుపుకుంటున్నాం అయితే హైదరాబాద్ లాంటి నగరాల్లో గణేష్ ఉత్సవాలంటే నిమజ్జనం అంతా కూడా ఒకే రోజు దానివల్ల
ప్రజలకి ఒక పండుగ వాతావరణం ఉంటుంది, నగరానికి ఒక మంచి వాతావరణం ఉంటుంది, అధికారులకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ నెల్లూరులో ఒకరోజు కొంతమంది, రెండు రోజులు కొంతమంది, నాలుగు రోజులు కొంతమంది, ఐదు రోజులు కొంత చేసుకునే పరిస్థితి. అలా కాకుండా ఓ శాసనసభ్యుడిగా అభ్యర్థిస్తూ ఉన్నా, అర్థిస్తూ ఉన్నా, ఎవరైతే ఉత్సవాలు విగ్రహాలు పెడతారో వాళ్ళకి అన్ని రకాల సహకారాలు అందించే బాధ్యత మాది. కరెంటు పరంగా కానీ, కార్పొరేషన్ పరంగా కానీ, పోలీస్ పరంగా కానీ, నేను అటు నగర ఎమ్మెల్యే ఇద్దరం కూడా పూర్తిగా సహకరిస్తాం.